हेलो, हेलो, ఈ చిన్న చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ చెప్పింది ఏంటంటే, చిన్న సినిమా ఎందుకు, మీరు పెద్ద సినిమా తీయండి, పెద్ద డైరెక్టర్తో వెళ్ళండి, మీకు మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి అని చెప్పారు. అయితే ఒక పెద్ద సినిమాలో హీరో నా చిన్న సినిమాలో చేసినోడైతే ఎంత బాగుంటుంది, అలాగే ఒక పెద్ద సినిమా డైరెక్టర్ ఆల్రెడీ నా చిన్న సినిమా డైరెక్టర్ అయితే ఎంత బాగుంటుంది, ఆ ఫీల్ కోసం, ఆ కిక్ కోసం నేను తీశాను. అలాగే ఇది చిన్న సినిమా అవ్వండొచ్చు రిలీజ్ వరకే, రిలీజ్ తర్వాత ఇది చాలా పెద్ద సినిమా అవుద్దని 100% నమ్ముతున్నాను. అలాగే ఇది బడ్జెట్లో చిన్నదవ్వచ్చు కానీ కంటెంట్లో మాత్రం నెంబర్1 మూవీగా, ఈ బ్యానర్ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాగా 100% అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ఇన్ని పెద్ద సినిమాల మధ్యన కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు ఏంటండని నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు పోటీ అని. నేను అనుకున్నా ఈ పోటీని తట్టుకుందాం, ఎందుకంటే మనం ఎవరినైనా భోజనాన్ని పిలుస్తాం, పిలిచినప్పుడు రకరకాల ఐటమ్స్ పెడతాం, బిర్యానీ పెడతాం, సాంబార్ పెడతాం, చికెన్ మటన్ పెడతాం, అలాగే ఒక చిన్న స్వీట్ పెడతాం. ఇది ఈ సినిమా ఒక చిన్న స్వీట్ లాంటిది, 100% అందరికీ స్వీట్ మెమరీస్ని మిగులుస్తుందని, ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారని, 100% విజయవంతం అవుద్దని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరిసారిగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆనంద్ శ్రీరామ్ గారికి, కాసల్ శ్యామ్ గారికి, మారుతి గారికి, మారుతి గారు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మామూలుది కాదు, అందుకే వచ్చి ఈ సినిమాను మేము చేయగలిగాం, సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. 100% సినిమా రిలీజ్ అయ్యాక ఈ బ్యానర్ వాల్యూ ఎలా పెరుగుతుందో 100% అందరూ చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంతమంది ఫేవరెట్స్ ఎలా అయ్యారో ఇప్పుడు అర్థమైంది. ఒక్క నిమిషం, మురళీధర్ గారు ప్లీజ్, మీరు కూడా అంతేనా? అగో